లేబర్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. ఇలా నీ పుట్టినరోజు అధ్యక్ష. మా మల్లారెడ్డి గారు మంత్రి గారు మాట్లాడుతుంటే ఇతర రాష్ట్రాలకెళ్ళి వచ్చినటువంటి కార్మికులు వాళ్ళ ఊళ్ళో కూర్చొని వింటున్నారు. ఇప్పుడు అక్కడ రాకపోతే మీ శబ్దం. ఈరోజు మన భవన కార్మికులు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే మన హైదరాబాద్ మామూలుగా డెవలప్ అయితే లేదు. మొత్తం హెడ్ క్వార్టర్స్ ఆఫీసులు అన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయన్నీ కూడా మన హైదరాబాద్కే వస్తున్నాయి. మంచి కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ఉన్నది, పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది, ప్రశాంతంగా వాళ్ళకి మంచిగా ల్యాండ్ బ్యాంక్ కూడా పర్ఫెక్ట్ దొరుకుతుంది, అన్ని పర్మిషన్లు కూడా ఈజీగా దొరుకుతున్నాయి. కాబట్టి దాంతో మా జవాన్ నగర్లో ఒక అయ్యప్ప అని ఉంటాడు అధ్యక్ష. ఆయన ఇన్కమ్ ఎంత గుర్తా? రోజు 100,000 రూపాయలు. మళ్ళీ సెంట్రింగ్ మేస్త్రి ఎట్లా సంపాదిస్తుందంటే ఆయన దగ్గర 3,500 మంది సెంట్రింగ్ పనులు చేస్తున్నారు కార్మికులే. అంతమందికి ఉపాధి ఇస్తుంది, అంతమందికి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, లక్షలు మంచిగా కష్టపడ్డలకు మన తెలంగాణలకు మంచి అభివృద్ధి చెందుతున్నారు, గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్నారు అధ్యక్ష. ఈ తారక రాముని ఎంత పొగిడినా సరిపోదు అధ్యక్ష. మనం మొన్ననే ఈ సభలో ఇప్పుడే చూసినాం 2 గంటలు అధ్యక్ష, మొన్న 2 గంటలు అధ్యక్ష. అది ఏం మాట్లాడతాం అధ్యక్ష? అసలు నా జీవితంలో నేను ఈ 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది నువ్వు ఎప్పుడన్నా చూసినావు బట్టన్నా? నిజంగా చెప్పన్నా, నీ గుండె మీద చేయి వేసుకొని చెప్పన్నా, ఇట్లా సుంటి మంత్రిని ఇట్లా మాట్లాడే రామన్నను చూసినావా నువ్వు? చూడలేదన్నా, చూడలేవు కూడా నువ్వు. మొన్న ఈ సభలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా అందరం కూడా విన్నాము. నాకన్నా చిన్నవాడు కాబట్టి దీర్ఘ 110 ఏళ్ళు దీర్ఘ ఆయుష్మాన్ భవ అధ్యక్ష. కొన్ని తరాల ఆదర్శ పురుషుడుగా నిలుస్తాడు అధ్యక్ష. భవిష్యత్తులో తండ్రిని మించిన తనయుడు అవుతాడు అధ్యక్ష. మేము మంచి హృదయంతో కేంద్రానికి సలహాలు సూచనలు ఇచ్చినాం అధ్యక్ష, కానీ ఇంత కక్ష కడతారని కూడా ఊహించలేదు అధ్యక్ష. మేము మన చిన్నప్పుడు చదివిన ఒక సామెత చెప్తా అధ్యక్ష. ఎడారిలో నీరు తాగొచ్చు, ఇసుక నుంచి చమరు తీయొచ్చు, కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు, కానీ ఈ కేంద్ర విధానాలు మాత్రం సమాధాన పరిస్థితులు ఏమి సాధ్యమవుతుంది? వాళ్లకు తగిన బుద్ధి చెప్పవలసిందే అధ్యక్ష. మనమేమో విదేశీ మరియు స్వదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కేంద్ర పెద్దలేమో సొమ్మొక్కడిది సోకొక్కడిది అని ఎంజాయ్ చేస్తున్నారు అధ్యక్ష. ఉన్న సంపదను వాళ్ళ దోషులకు మంచిగా దోచి పెడుతున్నారు అధ్యక్ష. అసలు దొంగలను వదిలిపెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా మీద దాడులు అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఐడి దాడులు, సిబిఐ దాడులు, మొన్ననే నువ్వు చూసినావుగా దాడు. ఒక పేద విద్యార్థులకు విద్యానంద దానం చేస్తుంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అధ్యక్ష. ఇంత ఘోరం ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయాలంటే ఈటల రాజేందర్ మీద చేయి, 5 ఎకరాల్లోనే రాజభవన్ కట్టుకున్నాడు, ఒక వివేక్ మీద చేయి, వెంకటస్వామి వివేక్ మీద చేయి, వాళ్ళ మీద చెయ్యరు అధ్యక్ష. మా శుంఠి బోలా బాలోల మనుషుల మీద చేస్తారు అధ్యక్ష. సాబ్జీ బేచిన ఆప్కా రివాజ్ హై, బచానా హమారా కామ్ హై, ధరం కో భీ నిభానా హమారా కామ్ హై. కొండంతో ఎలుకను పట్టినట్టుగా కేంద్ర పెద్దలు చెప్పేటి ఒకటి చేసి ఒకటి అధ్యక్ష. అభివృద్ధి అంటే అన్నీ అమ్మేయడమేనా, మీ దోషులకు కట్టబెట్టడమేనా, నా కార్మికులు రుసురు పోసుకోవడమేనా, ఇంకా మీ దహం తీరనట్లేనా? మీరు 9 సంవత్సరాలు అయింది, 19 లక్షల కోట్లు ఎగగొట్టి మంచి ఒక నీరజ్ మోడీ, ఓ విజయమాల్య,
రకరకాల మనుషులు మంచిగా విదేశాలలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీ అండదండలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పంచ భూతాలను కూడా వదలదరక్షక వీళ్ళు మీ దోస్త్ అదానికి రైల్వేలు పోర్ట్లు ఎయిర్‌పోర్ట్లు ఫ్యాక్టరీలు ఇన్సూరెన్సులు బ్యాంక్ సెక్టార్లు అన్నీ అప్పచెప్తే వాళ్ళు 10 దినాల 10 దినాలల్లా 10 లక్షల కోట్ల ఆవిరైపోయింది అధ్యక్ష వనాస్తి దేవుడు ఉన్నాడు అధ్యక్ష ఒకనాడు ప్రపంచంలో నంబర్ 2 ప్లేస్ కు వైండు మొన్న ఏమైంది 10 లక్షల కోట్లు 10 రోజులల్లా ఆవిరైపోయింది అధ్యక్ష నేను కూడా అధ్యక్ష పాలమ్మిన పూలమ్మిన కాయ కష్టం చేసిన అధ్యక్ష చెంటొడిచిన హాస్పిటల్ పెట్టిన మెడికల్ కాలేజ్ పెట్టిన పేదలకు సేవ చేసిన యూనివర్సిటీలు పెట్టిన స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇయాల కార్మిక శాఖ మంత్రి కూడా అయినా అధ్యక్ష మా శాఖ అభివృద్ధియే భాగంగా ఆయన ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ అమ్మిండు సీఎం అయిండు పిఎం అయిండు అధ్యక్ష కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష ఆయన ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ అవుతున్నాడు మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు ఆయన ఏది వస్తే అది అమ్మటానికే తయారండి ఆయన ఛాయ మినట్టు అమ్ముతున్నాడు అధ్యక్ష ఇంత ఘోరం ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష మన తెలుగింటి ఆడపడుచున్నది నిర్మలమ్మ మన తెలుగు వారి కోడలు అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడూ ఊహించలేదమ్మా పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామరెడ్డి కాను ఆయన రేషన్ షాప్ల ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష మా మీ ఊర్లోనే అధ్యక్ష ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష టిఆర్ఎస్ అంటే చంద్రుడు బిఆర్ఎస్ అంటే సూర్యుడు మన ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డ అధ్యక్ష శాంతియుతంగా తెలంగాణ సాధించిన ఆ ఉద్యమ చంద్రుడే ఈనాడు సూర్యుడై ఒక గాంధీజీ లాగా ఒక చగువేర లాగా ఒక నెల్సన్ మండే లాగా ఒక సుభాష్ చంద్ర బోస్ లాగా ఒక భగత్ సింగ్ లాగా బయలుదేరాడు అధ్యక్ష అప్పటి ఆ చల్లని చంద్రుడు ఆపడమే మీ వల్ల కాలేదు అప్పటి ఆ చల్లని చంద్రుడే ఆపడం మీ వల్ల కాలేదు ఇప్పుడు ఈ మండుతున్న సూర్యుని ఆపగలరా ఆయన కోపాన్ని మీరు చూడగలరా చూసి తట్టుకోగలరా కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ అబ్బానలే ఒక చిన్నప్పుడు ఒక సినిమా చూసిన అధ్యక్ష నేను చాలా సినిమాలు చూసిన అధ్యక్ష అందులో ఒకటి ముఖద్దర్ కా సికందర్ చూసిన అధ్యక్ష అందులో అమితాబ్ బచ్చన్ చిన్న ఉంటాడు 8-10 ఏళ్ళు అప్పుడు అధ్యక్ష వినాలే మీ బర్త్డే ఇవ్వాల మీరు బాగా అయితే అమితాబ్ బచ్చన్ 8-10 ఏళ్ళు ఉంటాడు అధ్యక్ష అప్పుడు వాళ్ళ తల్లి చనిపోతుంది జరా సెక్రటరీ గారు డిస్టర్బ్ చేయకండి జరా మా అధ్యక్ష 8-10 ఏళ్ళు ఉంటాడు ఆ బాబు వాళ్ళ అమ్మ చనిపోతుంది
బొందలగడ్డ కడా పిల్లాడు ఒక్కడే ఏడ్చుకుంటూ వస్తాడు, నాకు ఇవ్వలేరు అని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు ఆ బొందలగడ్డల ఒక ఫకీర్ ఆయన వస్తాడు ఖాదర్ ఖాన్. అప్పుడు అప్పుడు వచ్చి, బేటా ఉడ్ లేవు, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, ముందుకు పో, ఎవరికి భయపడకు అని ఒక డైలాగ్ చెప్తాడు అధ్యక్ష. తద్దీర్ తెరే కద్మమే రహతో ముఖద్దర్ కా భాషా బలేదా అంటాడు అధ్యక్ష. తద్దీర్ తెరే కద్మమే రహతో తప్పకుండా నువ్వు గ్యారంటీగా సీట్ సీఎం అవుతావు అధ్యక్ష. రాముడా రామన్న మన సార్ పిఎం అవుతాడు అధ్యక్ష.